సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వీఆర్ఏలు ముట్టడించారు. రాష్ట్రంలో మరే జిల్లాలో లేని విధంగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న వీఆర్ఏల పట్ల జిల్లా అధికార యంత్రాంగం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ వారు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని ఎన్జీఓ హోం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వీఆర్ఏలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారంతా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ముట్టడికి దిగారు. తొలగించిన వీఆర్ఏల రేషన్ కార్డులను తక్షణం పునరుద్ధరించాలని, వీఆర్ఏలకి కనీస వేతనాలు చెల్లించాలని, అర్హులైన వీఆర్ఏలను 4వ తరగతి ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీలిచ్చినా వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ప్రభుత్వం వీఆర్ఏల కోసం జారీ చేస్తున్న జీవోలు ఇతర జిల్లాల్లో అమలు చేస్తున్నా వాటిని శ్రీకాకుళంలో ఎందుకు అమలు చేయడలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ నెల 15లోగా వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.